రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం చిత్తశుద్ధి ఏపాటిదో మరోసారి తేటతెల్లమైంది. అసలు కేంద్రానికి రైల్వే జోన్ ఏర్పాటు చేసే ఉద్దేశమే లేదని ఒడిశా బీజేడీ ఎంపీలు తేల్చి పారేశారు. వైజాగ్ కేంద్రంగా రైల్వే జోన్ వస్తే మాకు ఎలాంటి సమస్య లేదన్న బీజేడీ ఎంపీలు కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసం తాము అడ్డుపడుతున్నామంటూ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా రాయగడ డివిజన్ కోసం తాము పోరాడుతున్నామని, జోన్ ఏర్పాటు చేస్తే తమకు డివిజన్ కావాలని కోరామన్నారు. అయితే అసలు జోన్ ఏర్పాటు ప్రస్తావన లేనప్పుడు డివిజన్ ఎలా వస్తుందని రైల్వే మంత్రి ప్రశ్నించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఒరిస్సా ప్రాంతాలతో సంబంధం లేకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమన్నారు బీజేడీ ఎంపీలు ఎన్బి రావు, ప్రతాప్ కేసరిదేవ్. ఒరిస్సా స్టేట్ వరకు, ఒరిస్సా స్టేట్ టోటల్ ఏదైతే మా టెరిటోరియల్ ఏరియా వరకు ఏదైతే ఉందో అవన్నీ కలిపి మాకు ఈస్ట్ కోస్ట్ జోను పరిధిలోకి తీసుకొచ్చి మా స్టేట్కి సంబంధించిన ఏరియా అంతా మా స్టే ఈ మూడు జోన్లు మాకు ఇచ్చి కొత్తగా జాజ్పూర్ రోడ్, రౌర్కెల ప్లస్ రాయగడ ఈ మూడు కూడా మాకు ఇచ్చి ఈస్ట్ కోస్ట్ జోన్లోకి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అది ఆయన ఏం చెప్పాడంటే ప్రస్తుతం మేము జోన్లు ఏది కూడా ఎక్కడ కూడా కన్సిడర్ చేసే పరిస్థితి లేదు అని చేత జోన్లు మేము ఇచ్చే అవకాశం డివిజన్స్ మేము పెంచే అవకాశం లేదు త్రూఅవుట్ ద కంట్రీ అని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత జోన్ విషయానికి వస్తే మాకైతే జోన్ విషయంలో ఆయన ఒక మాట వెరీ క్లియర్గా చెప్పాడు, స్టాండింగ్ కమిటీ రైల్వేస్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎక్కడ కూడా లేదు అని చెప్పి చెప్పడం వల్ల కొత్త జోన్ ఏర్పాటు చేయడం ఏదైతే చర్చలో ఉన్న విశాఖపట్నం జోన్ గురించి కొత్త జోన్లు ఏర్పాటు చేయడం లేదని అవకాశం లేదని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. రెండవది వాళ్ళు ప్రెస్లో ఒకటి చెప్తున్నారు, రాజకీయంగా ఒరిస్సా గవర్నమెంట్తో మేము డిస్కషన్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సాను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, ఇదంతా రాజకీయమైన విన్యాసం తప్ప ఒరిస్సా గవర్నమెంట్తో వాళ్ళు ఇంతవరకు డివిజన్ కోసం జోన్ కోసం మాతో చర్చలు అయితే అసలు ఆరంభమే లేదు, అంతం అంతకన్నా లేదు. I can very categorically state in front of you, Government of Odisha and our Chief Minister does not have any objection to the formation of Vijayakapatnam zone. What we are demanded... ఎస్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. సురేష్, బీజేడీ నేతలు రైల్వే జోన్ విషయంలో వాళ్లకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తున్నారు, కేంద్రానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇవ్వడానికి బీజేడీ నేతలను ఎందుకు సాకుగా చూపిస్తుంది కేంద్రం? ఇవాళ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వైజాగ్ రైల్వే జోన్ విషయం పైన ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే జోన్ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ ఏదైతే విభజన చట్టం 2014 విమర్శలు చేశారో అదే రకంగా ఈరోజు ఆయన వ్యాఖ్యలు కనబడ్డాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, ఇంకా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉంది, దీనిపైన సాంకేతిక అంశాలు ఆర్థిక అంశాల పైన కమిటీ అధ్యయనం చేస్తుందన్నటువంటి వ్యాఖ్యలు అని చేశారు. అయితే మరోవైపు బీజు జనతాదళ్ వైజాగ్ నియర్బైగా ఉన్నటువంటి రాష్ట్రం ఒరిస్సా నుంచి ఇబ్బందులు ఎదురైతే రైల్వే జోన్ ఏర్పాటు చేసి సాధ్యం కాదని చెప్పి కేంద్ర రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారుల ద్వారా గతంలో ఎన్నో వ్యాఖ్యలు విన్నాం. అయితే ఇవాళ బీజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సంబంధించినటువంటి లోక్సభ ఎంపీలు వైజాగ్ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే మాకు ఎలాంటి సమస్య లేదనే విషయాన్ని కూడా బీజేపీ ఎంపీలు స్పష్టం చేశారు. కొత్త డివిజన్లను కొత్త జోన్లను ఏర్పాటు చేసే ఉద్దేశం రైల్వే మంత్రికి లేదు, మేము మాత్రం ఏర్పాటు చేయాలి డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరాను, డివిజన్ ఏర్పాటు చేయలేదు. ఈ రోజు జోన్ విషయం పైన కూడా మా పార్టీపై వ్యాఖ్యానించడం సరైంది కాదని చెప్పి బీజు జనతాదళ సంబంధించినటువంటి ఎంపీలు వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆర్థికంగా సంబంధించి ఇటు సాంకేతికంగా సంబంధించినటువంటి అంశాలపైన అధ్యయనం చేసే కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుందనే దానిపైన ఒక డెడ్ లైన్ కూడా లేకపోవడంపై విమర్శలు రైల్వే శాఖ మంత్రిత్వంపై వస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ మాత్రం జోన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు వైజాగ్ లోక్సభ ఎంపీ బీజేపీ పార్టీకి సంబంధించి జాతీయ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న హరిబాబు మాత్రం జోన్ అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. కానీ కేంద్రం మాత్రం ఇంకా ఇప్పటికీ వయబులిటీ ఏర్పాటు చేస్తామా లేదన్న దానిపైన వయబులిటీ కమిటీ రిపోర్ట్ పైన ఆధారపడుతుంది, దానిపై ఇంకా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి అయితే రాలేదు. పద్మ, థ్యాంక్ యూ సురేష్.